ఈరోజు రైతులను ఆగం చేసేటువంటి అనేక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రాంతంలో వ్యాపారాన్ని గొప్పగా అభివృద్ధి చేసుకునేటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది రైతులను గోసపుచ్చుకునేటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు। ప్రజలకు అన్ని విషయాలు తెలుసు, వాళ్ళు అనుకుంటున్నారు కావచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వమే ధాన్యం సేకరిస్తదనేటువంటిది అది ఆనవాయితీ, అది అందరికీ తెలిసినటువంటి విషయం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా వ్యాపారం అభివృద్ధి చెంది 62 లక్షలల్లో ఇప్పటికి మనం వరిధాన్యం పండిస్తే అయితే మీరు 62 లక్షల అంటున్నారు, కానీ రాష్ట్ర ఎంపీలు మాత్రం అదంతా అబద్ధం అని చెప్తున్నారు, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే వాళ్ళకు కనీస జ్ఞానం కూడా లేదు, అవగాహన లేదు। అసలు ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఏం జరుగుతుందో తెలుసు, అసలు ఎన్ని చర్యలు తీసుకున్నది ప్రభుత్వం రైతుల కోసం? ఒకప్పుడు ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వము ఈ రాష్ట్రంలో బీడు భూములు, ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు తప్ప ఈ రాష్ట్రంలో వ్యాపారం జరగలే। కానీ ఈ రోజు ప్రాజెక్టుల నిర్మాణం జరిగిన తర్వాత, నీళ్ళు వచ్చిన తర్వాత, 24 గంటల కరెంట్ వచ్చిన తర్వాత, రైతులకు ప్రభుత్వమే స్వయంగా పెట్టుబడి సాయం చేసిన తర్వాత, ఒక రైతు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం దేశంలో ఎక్కడైనా ఉంటదా? అసలు యూరియా కొరత ఉందా? విత్తనాల కొరత ఉందా? నీటి తీరువా రద్దు చేసినటువంటి ప్రభుత్వాన్ని చూపిస్తావా దేశంలో ఎక్కడైనా? అదే విధంగా ఈరోజు రైతులకు సంబంధించి అనేక చర్యలు తీసుకున్నటువంటిది, అందుకే ఈరోజు 1,39,00,000 ఎకరాలలో సాగు చేసేటువంటి పరిస్థితి వట్టిగానే రాలే, ఆశామాషిగా రాలే। ఇది అర్థం కాదు వాళ్ళకు, ఇది మా రైతులకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు। మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అధికారులు అందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా చూస్తున్నటువంటి తరుణంలో అబద్ధాలు ప్రచారం చేసి, ఒక దిక్కేమో వడ్లు కేంద్ర ప్రభుత్వం కొననంటది, వీళ్ళేమో వడ్లు కొనాలంటారు, అంటే ఎవరిని మోసం చేద్దామని మీ ప్రయత్నం? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? వడ్లు కొననే కేంద్ర ప్రభుత్వం అంటది, మీ పార్టీ నాయకులే ఇక్కడ వడ్లు కొనమంటారు, వరి ధాన్యం మరి మళ్ళీ పంట వేయమంటారు। ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణం ఎక్కడన ఉంటదా? ఒక రాజకీయ మంత్రిగా, ఒక మంత్రిగా మీరు ఇవాళ ధర్నాలో పాల్గొంటున్నారు, కేంద్ర ప్రభుత్వానికి ఏమని అల్టిమేటం చేయనున్నారు? అంటే ఈ విధానం ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి విధానం, ఇది రైతులను మోసం చేసే విధానం। మేము ఒక్కటే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు యావత్ టిఆర్ఎస్ పార్టీగా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, మీరు వేసంగి పంట ఏదైతే ధాన్యం ఉన్నదో కొంటరా కొనరా, సూటిగా సమాధానం చెప్పమని అడుగుతున్నాం। గతంలో 5 లక్షల మెట్రిక్ టన్లు ఏవైతే ఉన్నాయో అవి కొంటరా కొనరా? మరి ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు 50 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి స్వయంగా ఎన్నోసార్లు ఫోన్లలో మాట్లాడితే కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పట్లేదు। అంటే ఒదిక్కేమో రైతులను రెచ్చగొడుతున్నారు, ఒదిక్కేమో మీ సమాధానం రావట్లేదు। ఇంతకంటే దారుణం ఏముంటుంది? దీనికి సమాధానం చెప్పేంత వరకు ఖచ్చితంగా ఈ రైతు ఉద్యమం జరిగి తీరుతుంది। వాళ్ళు అంటున్నారు కదా ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని, వాళ్ళ మెడలు వంచే రోజు వస్తుంది రాష్ట్రంలో అని చెప్తా ఉన్నాను। మొత్తానికి చూసినట్టయితే మహాధర్నాకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, రాష్ట్ర రైతాంగానికి అండగా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారు మొత్తం। అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని మంత్రి కొప్పులీశ్వర్ కావచ్చు, ఇతర నాయకులు చెప్తున్నారు। మొత్తానికి చూసినట్టయితే ధర్నా ప్రాంగణానికి పెద్ద ఎత్తున రాష్ట్ర రైతాంగంతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కాయని చెప్పుకోవచ్చు।